5 లక్షలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళలకి చెప్పడం తలుచుకున్నాను. ఇక నిత్యావసర వస్తువులు అయితే 9 రకాల నిత్యావసర వస్తువులు, పప్పు ఉప్పు నూనె అన్ని సంబంధించి ఒక బ్యాగ్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తీసుకోవచ్చు. ఇక యువకులకైతే నెలకి 3000 వృత్తి ఇవ్వడం జరుగుతుంది. మేము మేనిఫెస్టోలో యువకులకి 3000 నెలకి ఇస్తామంటే టీఆర్ఎస్ అంటుంది ఈ 3000 ఇస్తే 4 రాష్ట్రాల బడ్జెట్ కలిపినా ఇవ్వలేరు అని అవహేళన చేశారు. ఎవరు? కొడుకు తండ్రి కొడుకులు. మళ్ళీ సిగ్గు లేకుండా మా మేనిఫెస్టోని కాపీ కొట్టి 3000 ఇస్తాం, 3000తో పాటు 16 రూపాయలు కూడా ఇస్తాం అంటున్నారు. అంటే గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళినప్పుడు పూజారులకి 116లు ఇస్తాం కదా, అలాగా మా 3000 కలుపుకొని 16 ఇస్తాం అంట. ఎందుకు ఇది? అంటే వాళ్ళు ఏమా సెట్లర్లు కాసేపు తిడతారు, సెట్లర్లు మంచోళ్ళు అంటారు. మేము మీ దగ్గర తీసుకుంటాం అంటారు, మీరు దూరం వెళ్ళిపోండి అంటారు. మీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే మా పంటితో తీస్తా ఉంటారు సెట్లర్ని. ఇంకా ఆ ఉన్న గుచ్చుకున్న ముళ్ళని ఇంకా గుచ్చి మాట్లాడుతుంటారు. ఏదైనా బ్యాలెన్స్గా మాట్లాడాలి. ఒక పద్ధతి గల పార్టీ అయితే పద్ధతిగా మాట్లాడుతుంది. ఇలా పద్ధతి గల పార్టీ దయచేసి ఈ మాయమాటలు నమ్మద్దు. మళ్ళీ బకరాలు చేస్తున్నారు మీరు. ఈ 7వ తారీఖు ఫీజీ ఎంబెస్మెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఆ ఫీజీ ఎంబెస్మెంట్ వస్తుంది. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది కూడా వస్తుంది. ఇలా మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలారా, ఈ 7వ తారీఖు అందరూ బూత్కు వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. వెంకటేష్ గౌడ్ గారిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మీ యొక్క ఓటు టీఆర్ఎస్కి ఒక పోటులాగా ఉండాలి. గారు మాయ మాటలు ఇంకా నమ్మద్దు. ఇక మీదటనా 2014లో పొరపాటు జరిగి టీఆర్ఎస్ గెలిపించారు, ఈసారి పొరపాటు చేయొద్దు.